లోకం మీ గురించి డిఎన్ఏ టెస్ట్ ఏదో చేయమన్నంట. మరి ఇవాళ మాధురి గారి గురించి లోకం 96 రకాలుగా కూస్తుందండి. ఆటోమేటిక్గా సొసైటీ గురించి మీకు తెలుసు. వాస్తవంగా ప్రాబ్లం ఫేస్ చేసింది మీరు, వాణి గారు, దువ్వాడ శ్రీను, మీ ముగ్గురు మధ్య ఏం జరిగింది ఏంటి అనేది లోకానికి తెలియదు. కానీ వాణి గారు చెప్తున్న మాటలే జనం అంతా, లోకం అంతా నమ్ముతుంది. మాధురి గారి క్యారెక్టర్ మొత్తాన్ని అసాసినేట్ చేస్తున్నారు. ఆవిడ మాట నమ్మచ్చు, నా మాట కూడా సగం మంది నమ్మి, ఇప్పుడు ఆవిడ మాట సగం మంది నమ్మచ్చు, నా మాట నమ్మిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు కదా. మా ఊర్లో ఎవరికేంటో నేనేంటో తెలుసు కదా. ఇప్పుడు స్టేట్లో ఈవిడ చెప్పింది, ఈవిడ మీరు నేను ప్రెస్ మీట్ పెట్టి మీరు తగ వేస్తుంటే అవి నిజాలని వాళ్ళు అనుకుంటే ఇక్కడ ఏం జరుగుతుందో జనాలకు తెలుసు కదా. ఏం జరుగుతుందనేది నేను ఎంత ప్రాబ్లం ఫేస్ చేశానో నాకు తెలుసు. నా ప్లేస్లో ఉన్న మహిళకు తెలుసు నేను ఎంత ప్రాబ్లం ఫేస్ చేశానో. బయట చూసి ఈవిలేదో వీడియోస్ పెట్టేసి ఇవి చూసేస్తే అవన్నీ నిజాలు అయిపోవు. ఆవిడ ఒక అది ఒక మరి అసలు అలా అనుకూడదండి. ఒక క్యారెక్టర్లెస్ లేడీ ఆవిడ. ఒక క్యారెక్టర్ అనేది ఆవిడకి లేదు కాబట్టి నా పేరుని లైమ్ లైట్లోకి తెచ్చింది. నా పేరు లైమ్ లైట్లోకి తేకుండా కూడా నువ్వు హస్బెండ్తో ఫైట్ చేసుకుని హస్బెండ్ తీసుకురావచ్చు. నువ్వు నా పేరుని బయటకు తెచ్చి నువ్వు ఇలా చేసావంటే నువ్వు అవి రెండు ఫ్యామిలీస్ లైఫ్ని రోడ్డు పాలు చేయాలని చేసావు కాబట్టి చేసావు. ఇలా తర్వాత కూడా ఇంకా మీరు అన్నట్టు ఈ ఎలిగేషన్స్ పోదు. ఇప్పుడు స్టేట్ మొత్తం అందరూ ఎక్కడ చూడండి, సోషల్ మీడియాలో దువ్వాడ శ్రీనివాస్ తాలూకా అని పెడుతున్నారు. ఇది లైఫ్లో ఎప్పటికీ పోదు, మంచి ఎప్పటికీ అవి అలా ఉంటూనే ఉంటాయి. సో అదే కంటిన్యూ చేద్దామని డిసైడ్ అయ్యాను. అంటే ఇక పైన కూడా దువ్వాడ శ్రీనివాస్తో కలిసి ఉండదామని ఫిక్స్ అయ్యారా? నేను ఫ్రెండ్గా లైఫ్ లాంగ్ ఉంటాను, నేను ఈ పాలిటిక్స్లోనే ఉంటాను, నేను రాజకీయాలు చేస్తాను, శ్రీని గారికి మళ్ళీ టికెట్ వస్తుంది, మళ్ళీ మేము ఫైట్ చేస్తాం, మళ్ళీ మేము గెలుస్తాం, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి కోసం మేము లైఫ్ లాంగ్ పనిచేస్తూనే ఉంటాం. దువ్వాడ శ్రీని గారు మీకు ఓన్లీ ఫ్రెండ్? ప్రెజెంట్ హీఈస్ ఎ బెస్ట్ ఫ్రెండ్. యా, నిన్న కూడా చెప్పాను, హీఈస్ ఎ ఫ్రెండ్, హీఈస్ ఎ ఫిలాసఫర్, హీఈస్ ఎ గైడ్, హీఈస్ మై కేర్ టేకర్, హీఈస్ ఎవ్రీథింగ్. ఇప్పుడు ఈ ఆరోపణలు చేసిన నేపథ్యంలో ఇకపైన చాలా మంచి వ్యక్తి, ఆయనతో కలిసి ఉందామని ఫిక్స్ అయ్యానని నిన్న ఒక మాట అన్నారు ప్రెస్ మీట్లో. అంటే కలిసి ఉండటం అంటే ఏ విధంగా? అసలు నేను మొన్నటి వరకు కూడా మొన్న ఎలక్షన్లో సపోర్ట్ చేశాను, మళ్ళీ ఏదైనా కష్టం ఉంటే సపోర్ట్ చేద్దామని నేను అనుకున్నాను. కానీ ఇలాగ లైఫ్ లాంగ్ కలిసి ఉండాలి, ఇలా చేయాలని నేను అనుకోలేదు. కానీ ఈవిడ చేసిన ఫాల్స్ ఎలిగేషన్స్, ఈవిడ నన్ను సడన్గా లైమ్ లైట్లోకి తీసుకొచ్చింది కాబట్టి ఇప్పుడు డిసైడ్ అయ్యాను నేను ఉందామని నిన్న. అంటే ఇంక ఎలాగా తీసుకొచ్చింది మొత్తం? ఎక్కడెక్కడన్నా నాకు యూఎస్లో ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళు కూడా మెసేజ్లు పెడుతున్నారు, ఏంటి మధు ఇలా అయింది, ఏంటి శ్రీని గారికి నీకు అంట, ఏంటి నీకు అంట అని. ఈవిడ పెట్టిన ప్రెస్ మీట్ తర్వాత నా మీద ప్రభావం చాలా చండలంగా ఉంది. మీరే అన్నారు ఆవిడ ఎలిగేషన్స్ నమ్ముతుంది, నా ఎలిగేషన్స్ నమ్మట్లేదు. నా ప్రాబ్లం ఫేస్ చేస్తే మీకు తెలుస్తుంది, ఎంతసేపు ఆవిడ కోసమే ఆలోచిస్తున్నారు తప్పితే నా బాధ కూడా అర్థం చేసుకోండి. నా పొజిషన్లో ఉండి మీరు ఆలోచించండి, అరే ఒక ఆడపిల్లకి ఎందుకు ఎంత అన్యాయం జరిగింది, ఈమెకి ఏం తక్కువ, ఈమెకి ఆస్తులు ఉన్నాయి కదా, ఈమెకి ఒక మెరైన్ ఇంజనీర్ ఉన్నారు కదా హస్బెండ్, ఈమెకి ఫ్యామిలీస్ ఉన్నాయి కదా, మా ఫాదర్ ఒక రియల్ ఎస్టేట్, ఒక బిజినెస్, నాకు ఫైనాన్షియల్గా నా పేరు మీద అసెట్స్ ఉన్నాయి, ఆవిడ పేరు మీద ఒక్క రూపాయి ఉంటే నాకు చూపించమనండి. నాకు బ్లాక్మెయిల్ చేస్తాను కదా, ఆవిడ పేరు మీద ఏదైనా ప్రాపర్టీ ఉంటే నాకు చూపించమనండి. నా పేరు మీద ఏవే ప్రాపర్టీస్ ఉన్నాయో నేను చూపిస్తాను, నేను ఎంత వెల్ సెటిల్డ్ కూడా ప్రూవ్ చేసుకుంటాను. నాకేంటి అవసరం ఒకరిని బ్లాక్మెయిల్ చేసి, ఒకళ్ళు ట్రాప్ చేసి లైఫ్ రీచ్ చేయాల్సిన అవసరం నాకు ఏముంది? ఇప్పుడు నా ఏజ్కి 60 ఇయర్స్ వాళ్ళతో నేను లైఫ్ రీచ్ చేయాల్సిన అవసరం ఏముంది? మీరే క్వశ్చన్ చేయండి. అతనికి ఇప్పుడైనా ఆస్తులు ఉన్నాయా, పదవి ఉందా, ఓడిపోయారు కదా, పార్టీ అధికారంలో ఉందా, లేదు కదా. ఇప్పుడు ఇవి ఏమీ లేకుండా నేను అతని నుంచి ఏమీ ఇచ్చేసుకోవడానికి నేను చేస్తున్నానని మీరు నా మీద ఎలిగేషన్ చేసి జనాలు నమ్ముతారు అనుకుని ఈ ఒక్క కోణంలో ఆలోచించండి. శ్రీనివాస్ గారికి ఏముందని మాధురి అతనికి సపోర్ట్ చేస్తుంది? డబ్బుందా, లేదు. ఆస్తి ఉందా, లేదు. ఆస్తి కూడా పిల్లలకి ఇచ్చేస్తారు, ఆస్తి కూడా భార్యకి ఇచ్చేస్తారు, అన్ని ఇచ్చేస్తారు, ఏమీ లేకుండా ఉంటున్నారు. తిరిగి నా డబ్బులు ఖర్చు పెట్టుకొని ఉండాల్సిన అవసరం నాకు ఏముంది? ఏముంది మీరే చెప్పండి. ఎందుకు నేను డెసిషన్ తీసుకున్నాను ఎంత స్ట్రాంగ్గా, అది మీ విజ్ఞతగా వదిలేస్తున్నాను, మీరే ఆలోచించుకోండి. తప్పకుండా అండి, మాధురి గారు మీ మాటను గౌరవిస్తాం. ఒక మహిళగా, ఒక తల్లిగా మిమ్మల్ని మేము గౌరవిస్తాం కాబట్టే ఇవాళ మిమ్మల్ని కూర్చోబెట్టి లైవ్ ఇంటర్వ్యూ చేస్తున్నాం అండి. యాక్చువల్లీ వాణి గారిని మేము చేయలే, వాణి గారు ఆల్రెడీ ఫోకస్ అవుతున్నారు. వన్ సైడెడ్గా కాదండి, లోకం అంతా వన్ సైడెడ్గా ప్రొజెక్ట్ చేస్తుంది, అది కరెక్ట్ కాదు. రెండో వెర్షన్ వినాలి, రెండో వెర్షన్ లోకానికి తెలియాలని. అసలు మాధురి గారి బాధ ఏంటి, మాధురి గారు ఆవేదన చెప్పే ఉద్దేశం ఏది? నేను ఈ 2 ఇయర్స్లో ఎప్పుడైనా ఒక్కరోజైనా ఏ మీడియా ముందుకైనా వచ్చాను? అసలు నేను ఎవరికి తెలుసా? 2 సంవత్సరాలు ఎప్పుడైనా వచ్చాను, నేను ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నా ఎందుకు రాలేదు? ఎందుకంటే నాకు జగన్మోహన్ రెడ్డి అంటే మీకు చెప్పాను కదా అభిమానం ఉంది కాబట్టి పార్టీకి నా వల్ల డ్యామేజ్ కాకూడదు, నేను ఏ స్టెప్ వేసినా డ్యామేజ్ అవుతుందని నేను ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి నేను బయటకు రాకుండా ఎందుకున్నాను? సడన్గా ఇంటి పట్టును
గుట్టుగా ఉన్న నన్ను లైమ్ లైట్లోకి తీసుకొచ్చింది ఎవరు? నా పేరు చెప్పింది ఎవరు? మీడియా ముందు నా పేరు చెప్పింది ఎవరు? మీడియా ముందు నా పేరు చెప్పింది కాబట్టి నేను వచ్చాను. పేరు చెప్పింది కాబట్టి నేను డిసైడ్ అయ్యాను ఉండాలని. ఎందుకంటే పేరు చెప్పింది. ఈ యూట్యూబ్లో ఒక 10 ఇయర్స్ అయినా వీడియోస్ అలాగే ఉంటాయి, 20 ఇయర్స్ అయినా అలాగే ఉంటాయి. రేపొద్దున్న నా పిల్లలు చూడొచ్చు, నా పిల్లలకి పెళ్ళిళ్ళు అయితే వాళ్ళు వచ్చిన అల్లుళ్ళు చూడొచ్చు కదా. రేపొద్దున్న నాలుగు పెళ్ళిళ్ళు అవుతాయి, ఇవన్నీ చూసాక అవ్వవు కదా. సో ఆవిడ చేసిన ఫాల్స్ ఎలిగేషన్స్కే నేను డిసైడ్ అయ్యాను లైఫ్ లాంగ్ అతనితో ఒక ఫ్రెండ్లీ రిలేషన్షిప్లో ఉందాము, ఇదే కంటిన్యూ చేద్దాం. ఎలాగే ఎలిగేషన్స్ చేస్తారు? ఇప్పుడు నేను బయటకు వెళ్ళిన ఎవరైనా ఏమంటారు చెప్పండి. ఇప్పుడు మీరే అంటున్నారు కదా అతనితో ఉందామని. నేను ఎవరెవరో క్వశ్చన్ చేస్తారు. ఇందాక ఎవరో రజని అంట, ఎవరో నాకు తెలియదు, నాకు జనసేన అడుగుతున్నారు నువ్వు ఎలాగలా ఉందామంటే. మరి ఇప్పుడు నేను ఎక్కడికైనా వెళ్తే నన్ను చూసి ఎవరైనా ఏమంటారు చెప్పండి? ఒక్క మాట మీరు చెప్పండి. మీరు ఇప్పుడు నాకు ఇంటర్వ్యూ చేయలేదు, నా గురించి మీకు తెలియలేదు, నేను ఎక్కడైనా మీకు అనిపిస్తే మీరేమనుకుంటారని చెప్పండి సీరియస్గా. ఖచ్చితంగా ఆ కోణంలో చూస్తామండి, లోకమంతా అదే కోణంలో చూస్తుంది. అరే 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 చూడండి, అదే అంట దువ్వాడ శ్రీనివాస్ తాలూకా. ఆల్రెడీ సోషల్ మీడియా మొత్తం పెట్టారు అదే రా దువ్వాడ శ్రీనివాస్. ఎగ్జాక్ట్లీ, నేను ఏవో పిచ్చి పిచ్చిగా పెట్టారు. దువ్వాడ దువ్వాడ గోకిన్న దువ్వినని, దువ్వాడ శ్రీనివాస్ తాలూకా అని ఏవో వాళ్ళకి నచ్చినట్టు పెట్టుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళకి ఇంట్లో ఆడపిల్లలు ఎవరు ఉండకపోయి ఉంటారు, ఫ్యామిలీ వాల్యూస్ ఏంటి తెలియకపోయి ఉంటాయి. తెలియని వాళ్ళు అలా పెడతారు. ఆడపిల్లల కోసం పెట్టారంటే కంపల్సరీ వాళ్ళకి ఆడపిల్లల గురించి తెలియదు. ఎందుకంటే ఒక ఆడపిల్ల ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసుకొని సొసైటీలోకి వస్తుంది, ఎన్ని బేర్ చేస్తుంది అనేది తెలియదు. తెలియనోడే పెడతాడు. తెలిసిన సంస్కారవంతుడు ఎవడు ఒక ఆడపిల్ల మీద బ్యాడ్గా పెట్టాడు. ఎందుకంటే ప్రతి ఒక్క ఆడపిల్ల కూడా సొసైటీలో గౌరవించబడాలి. అది రైట్. ఒక ఉమెన్కి ఉన్న రైట్ ఏంటంటే ప్రతి ఒక్క ఉమెన్ని మనం రెస్పెక్ట్ ఇవ్వాలి. ఎందుకంటే ఆవిడ ఆ మహిళ ఎలాంటి మహిళ అయినా సరే గౌరవం అనేది మహిళకు, ప్రతి మహిళకి దక్కాల్సింది గౌరవమే ఫస్ట్. మన హిందూ సాంప్రదాయం ప్రకారం మన మహిళలు గౌరవిస్తూనే ఉండాలి. ఈ గౌరవాన్ని ఇప్పుడు నేను కోల్పోతాను కదా. ఎక్కడికైనా వెళ్తే ఆమె దువ్వాడ శ్రీనివాస్ తాలూకారా, ఎవరే దువ్వాడ శ్రీనివాస్, నేను నాకు ఏ రిలేషన్షిప్ లేదురా బాబు, నేను నా మట్టుకు నేను బతుకుతున్నాను, నేను వైజాగ్ ఎక్కడికి వెళ్ళి ఉంటాను, నేను హైదరాబాద్లో ఉంటానంటే వదిలేస్తారా? హైదరాబాద్లో కూడా అడుగుతారు. ఈవెన్ చెప్పాను కదా మీకు అమెరికా నుంచి కూడా అక్కడ నేను యూఎస్ వెళ్ళిపోయినా నన్ను చూస్తే ఆ ఈ అమ్మాయారా దువ్వాడ శ్రీనివాస్ తాలూకా అని అంటారు. ఈ లైమ్ లైట్లోకి తీసుకొచ్చింది నా పేరు చెప్పింది ఎవరు? దువ్వాడ వాణి కూతుర్లు కాదా? ఈ నా పేరు తీసుకొచ్చింది వాళ్ళిద్దరు కాదా? ఏ నా పేరు తీసుకురాకున్నా నీ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ నువ్వు క్లియర్ చేసుకోవచ్చు కదా. నువ్వు నీవేమైనా ఉంటే నువ్వు సెటిల్మెంట్ హస్బెండ్తో తెలుసుకోవచ్చు కదా. నువ్వు ఎందుకు బయటకు రావాలి? నేనే కాదు, నీ పరువు పోలేదా? ఇప్పుడు సొసైటీలో నువ్వు నిన్నటి నుంచి రాజకీయం రాజకీయం ఉన్నా, నీ రాజకీయం నీకు ఇంకేం ఉంటుంది రాజకీయ భవిష్యత్తు? ఈవిడే శ్రీని గారి టికెట్ వచ్చినప్పుడు ఈయన నిన్న తలుపు కొట్టింది. మొన్న ఎందుకు నువ్వు టికెట్ వచ్చినప్పుడు నువ్వు ఎందుకు రాలేదు? అతని దగ్గర నువ్వు ఎందుకు ఉండలేదు? అతనికి ఎందుకు రాజకీయం సపోర్ట్ చేయలేదు? నువ్వెందుకు టీడీపీ కోట్లు ఏమని ఎందుకు చెప్పావు? నువ్వు జగన్మోహన్ రెడ్డికి ద్రోహం చేయలేదా? నీకు ఇల్లు నిలబెట్టిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. నువ్వు ఇంట్లో జగన్మోహన్ ఫోటో రెడ్డి ఫోటో పెట్టుకుని పూజించుకోవాలి. అలాంటి వ్యక్తికి నువ్వు బ్యాక్ పిచ్చింగ్ చేసేసి నువ్వు నీ ఫాదర్ కలిపి టీడీపీ కోట్లు ఏమని చెప్పి చాలామందికి ఫోన్లు చేస్తావు. చాలామంది చెప్పారు కార్యకర్తలు, చాలా మంది దగ్గర ఎవిడెన్స్లు కూడా ఉన్నాయి, వెళ్ళి ఫోన్ చేసినవి నువ్వు చెప్పావు. ఎందుకు డైరెక్ట్గా పబ్లిక్గా ఎలక్షన్ రోజు టీడీపీ టెంట్లో వెళ్ళి కూర్చున్నారు వాళ్ళ ఫాదర్, ఆ ఫొటోస్ కూడా ఉన్నాయి. మీకు అలాంటి నేను చెప్తారు, అది ఎక్కడ తీసి పంపిస్తాను. నువ్వు డైరెక్ట్గా వెళ్ళి నీ హస్బెండ్ వైసీపీలో ఉండగా, నీ హస్బెండ్ ఒక ఎమ్మెల్యే స్థానంలో ఉండగా, నీ కంటెస్టెంట్గా ఉంటే మీ ఫాదర్ వెళ్ళి టీడీపీ దగ్గర కూర్చొని నువ్వు టీడీపీ మనుషులకి ఓట్లేయమని చెప్పి, నీ కోటకి టీడీపీకి ఓట్లేయమని చెప్పి, కొంతమందికి ఇంకేదో పార్టీకి సమక్ష కాంగ్రెస్ ఏదో ఓట్లేయమని చెప్పి నువ్వు బ్యాక్ పిచ్చింగ్ చేయలేదా? నువ్వు పార్టీకి అన్యాయం. ఇలాంటి వ్యక్తి అసలు పార్టీలో ఉంటే పార్టీ భ్రష్టు పట్టిపోతుంది. ముందు జగన్మోహన్ రెడ్డి గారికి ఇవి సస్పెండ్ చేయాలి పార్టీలో నుంచి. ఇలాంటి అమ్మాయికి శ్రీని గారికి ఎమ్మెల్సీగా సస్పెండ్ చేయమని అడుగుతుంది ఆ అమ్మాయి ఎవరో? తండ్రికి ఎమ్మెల్సీగా సస్పెండ్ చేయమని చెప్పిన వ్యక్తివి నీకు ప్రేమ ఉందా తండ్రి మీద? నీకు తండ్రి మీద ప్రేమ ఉంటే ఈ తండ్రి ప్రెస్ మీట్లో కూడా నా కూతురు చూసుకుంటానని చెప్పాడే, ఎప్పుడు వదిలేస్తాను చెప్పలేదు. నువ్వు తండ్రికి ఏమో ఎమ్మెల్సీ తీయమని చెప్పి నువ్వు ప్రెస్ మీట్ పెడతావా? అదా ప్రేమ? తండ్రి అని అందరూ అనేస్తున్నారు, ఏడుస్తున్నారు కదా. తండ్రి మీద ప్రేమ ఉంటే ఏ ఆడపిల్ల నాలుగు బిహేవ్ చేస్తుందా? నా తండ్రికి ఎమ్మెల్సీ తీయండి అని చెప్తుందా? తండ్రి మనసులోని అలాగ స్థానం కల్పించుకుంటారు, అదా స్థానం కల్పించుకునే విధానం? ఇదా పద్ధతి? పద్ధతి కోసం ఇలా మాట్లాడతారు అంటే ఇంత వివాదం జరుగుతున్న నేపథ్యంలో సరే మీకు నష్టం జరిగింది, మీ ఫ్యామిలీ డిస్టర్బ్ అయింది, సరే మీరు కూడా అవమాన భారం మోస్తూ ఉన్నారు. నేను ఒక్కటే పాయింట్ అడుగుతున్నానండి